Hi friends, welcome back to Ehub English Grammar Channel. Nenu mi Srinu Chela. Aithe ee roju class lo manam discuss cheyabo topic entante tenses. So munduga tenses gurinchi telusukona mundu tense ante emti adi enna rakala unda okasari gurtu chesukunda friends. Tense is a change in the form of the verb. Ante verb lo vache change ne ante mark ne manam em antam ante tense ani annadam jarugutundi friends. It shows the time of an event or an action. Adi enti telichestundi ante tense anedi ఒక యాక్షన్ లేదా ఈవెంట్ అంటే ఒక పని లేదా ఒక సంఘటన యొక్క టైంని అంటే అది జరిగే టైంని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. సో మనం ఇంగ్లీష్ గ్రామర్లో తీసుకున్నట్లయితే త్రీ టెన్సెస్ అని ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఈచ్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇన్ టూ ఫోర్ టైప్స్. సో ప్రతి టెన్స్ కూడా మళ్ళీ ఫోర్ టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటి గురించి తెలుసుకున్న ముందు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటో గుర్తు చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ టెన్స్, ఏ వెర్బ్ దట్ రిఫర్స్ టు ద స్టేట్ ఆర్ కండిషన్ నౌ ఎగ్జిస్టింగ్ ఈ సెట్ టు బి ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఏదైనా ఒక సంఘటన లేదా ఒక పని అనేది ఇప్పుడే జరిగినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్నట్లయితే అటువంటి పనులను మనం ఏ టెన్స్ లో తెలియజేస్తామంటే ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే ఏ వెర్బ్ దట్ రిఫర్స్ టు వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఈ సెట్ టు బి ఇన్ పాస్ట్ టెన్స్. ఏదైనా ఒక జరిగిపోయిన పని గురించి తెలుసుకునేటప్పుడు మనం ఉపయోగించే టెన్స్ ఏంటంటే పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నట్లయితే ఏ వెర్బ్ దట్ రిఫర్స్ టు వాట్ విల్ హ్యాపెన్ ఈ సెట్ టు బి ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఏదైతే పని జరగబోతుందో అటువంటి పనులు మనం ఏ టెన్స్ లో ఇండికేట్ చేస్తామంటే ఫ్యూచర్ టెన్స్ లో ఇండికేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈచ్ టెన్స్ మనం ఫోర్ టైప్స్ కి డివైడ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, అవేంటో ఒకసారి చూద్దాం. ప్రెసెంట్ టెన్స్కి వచ్చేసరికి ఫోర్ టైప్స్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ త్రీ టెన్సెస్ కూడా అగైన్ ఫోర్ టైప్స్ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నట్లయితే చాలా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అవి V1, V2, V3 ఎలా ఫార్మ్స్ లో ఉంటాయనేది మనం ఈ టేబుల్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఈ టేబుల్ ని అబ్జర్వ్ చేసినట్లయితే V1, V2, V3 అనే టేబుల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి. సో V1 లో ఈజీ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే అది V2కి వచ్చేసరికి వజ్ అవుతుంది ఫ్రెండ్స్, అదే V3లో వచ్చేసరికి బీన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా యామ్ తీసుకున్నట్లయితే V2కి వచ్చేసరికి వజ్ అవుతుంది ఫ్రెండ్స్, V3కి వచ్చేసరికి బీన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్, డూ, డస్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి V1, V2, V3 ఫార్మ్స్ అనేవి తెలియడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సింగులర్ ఫామ్ లో ఎలా ఉంటాయి, ప్లూరల్ ఫామ్ లో ఎలా ఉంటాయి. సో ఈజ్ అనేది సింగులర్ ఫామ్ ఫ్రెండ్స్, దానికి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యామ్ అనేది సింగులర్ ఫామ్ ఫ్రెండ్స్, దానికి ఆర్ అనేది ప్లూరల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వజ్ అనేది సింగులర్ ఫామ్ ఫ్రెండ్స్, దానికి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందంటే వర్. నెక్స్ట్ హ్యాస్ కి హ్యావ్, హ్యాడ్ కి హ్యాడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకి V1, V2, V3 అండ్ సింగులర్ ప్లూరల్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్ గా తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి ద్వారా మాత్రం మనం మిగతా టెన్సెస్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా మొదటి రూపంలోనే ఉండాలి ఫ్రెండ్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్ల గురించి చెప్పేటప్పుడు, డైలీ రొటీన్స్ రోజు చేసే పనులను తెలిపేటప్పుడు, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇష్ట ఇష్టాలను చెప్పేటప్పుడు, అదేవిధంగా ఎటర్నల్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ నిత్య సత్యాలు తెలిపే ముందు మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ నాలుగు సిచ్యువేషన్ లో కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీనికి మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని కీవర్డ్స్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆల్వేస్, యూజువల్లీ, రెగ్యులర్లీ, డైలీ, యాక్చువల్లీ, పంక్చువల్లీ, జనరల్లీ, ఆఫెన్, సెల్డమ్, ఎవ్రీడే. సో ఇటువంటి యాడ్వర్బ్స్ ద్వారా మనం ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని గుర్తించవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ సెంటెన్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటే హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, ఇట్ అవ్వచ్చు. సో వీటితో సబ్జెక్ట్ అనేది మొదలైనట్లయితే వెర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ చేర్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎటువంటి సందర్భంలో ఎస్ చేర్చాలి, ఎటువంటి సందర్భంలో ఈఎస్ చేర్చాలి అంటే
verb anedi XHSO vito end ainatlayite ES anedi chercharchalsi untundi friends. Migata A letter tho verb anedi end aina sare S ane letter cheste saripothundi friends. I drink milk. So ikkada I ane subject friends, drink anedi verb one, milk anedi object friends. So idi sentence formation saripoyindi friends. Next, he drinks milk. So ikkada he anedi third person singular kabatti drink ane verb ki manam S anedi chercharchalsi jarigindi friends. సో మిల్క్ అనేది అక్కడ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఎస్ ఎందుకు చేర్చడం జరిగిందంటే ఆ డ్రింక్ అనే వెర్బ్ కే అనే లెటర్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. మనం ఏం చెప్పుకున్నాం, ఎక్స్హెచ్ఎస్ఓ ఈ నాలుగు లెటర్స్ తో ఏదైనా ఒక లెటర్ వస్తే అక్కడ ఈఎస్ అనేది చేర్చడం జరగాలి. బట్ అక్కడ కే అనే లెటర్ రావడంతో ఎస్ అనే లెటర్ మాత్రమే చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. సార్ స్ట్రక్చర్ ప్రకారం బాగానే ఉంది. ఇన్ కేస్ స్ట్రక్చర్ లేకపోతే మనం ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే డౌట్ అందరికీ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద సన్ డాష్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అక్కడ రైజ్ అనే వెర్బ్ అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది ఇన్ ద ఈస్ట్. సో అది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక యూనివర్సల్ ట్రూత్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది నిత్య సత్యం, ఎప్పుడు కూడా మారదు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అంటాం కదా ఫ్రెండ్స్. సో అది నిత్య సత్యం. సో ఇది ఖచ్చితంగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాల్సిన సెంటెన్స్ అని అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ వెర్బ్ అనేది రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద సన్ అంటే ఇట్, ఇట్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్. సో ఖచ్చితంగా వెర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ చేర్చాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ లో వెర్బ్ యొక్క లాస్ట్ లెటర్ ఏంటంటే ఈ. సో ఇక్కడ ఎక్స్ హెచ్ ఎస్ఓ ఈ నాలుగు లెటర్లో ఏది లేదు కావున మనం ఎస్ అనే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పూర్తి సెంటెన్స్ తీసుకున్నట్లయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఎటర్నల్ ట్రూత్ ఆర్ యూనివర్సల్ ట్రూత్ వచ్చేటప్పుడు మనం ఉపయోగించే టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హీ డాష్ బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ గో టు కాలేజ్ డైలీ. సో ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటంటే డైలీ. సో డైలీ అనే కీవర్డ్ మనకి ఏ టెన్స్ ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఖచ్చితంగా వెర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ యాడ్ అవ్వాలి. ఎందుకంటే హీ అనేది అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. సో గో, గో అనే వెర్బ్ పోతే ఎండ్ అయింది కాబట్టి దానికి ఈఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుందంటే హీ గోస్ టు కాలేజ్ డైలీ. ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ టెన్స్ ఏ సందర్భంలో ఉపయోగించాలన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతం జరుగుతూ ఉండే పనులను మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలియజేస్తాం ఫ్రెండ్స్. సో పేర్లోనే ఉంది ప్రెజెంట్, ప్రస్తుతం కంటిన్యూస్ జరుగుతూ ఉన్న పనులను. సో ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ హ్యావ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఈజ్ ఎప్పుడు ఉపయోగించాలి, యామ్ ఎప్పుడు ఉపయోగించాలి, ఆర్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఐ పాపను ఎప్పుడు కూడా మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ షీ ఇట్ ఈ మూడింటి పక్కన కూడా మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వి యు దే వీటి పక్కన ఎప్పుడు కూడా మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టెన్స్ లో మనం కీవర్డ్స్ తీసుకున్నట్లయితే లుక్, నౌ అనే రెండు కీవర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఫ్రెండ్స్, ఐ పక్కన ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఐఆమ్, రీడింగ్ అనేది V4, అదేవిధంగా ఈ బుక్ అనేది అక్కడ ఆబ్జెక్ట్ కింద వస్తాయి ఫ్రెండ్స్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ సరిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ హీతో తీసుకున్నట్లయితే హీఈస్ రీడింగ్ ఏ బుక్, అదేవిధంగా హీ పక్కన మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ V4 రీడింగ్ ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ అనేది ఏ బుక్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యు ఆర్ రీడింగ్ ఏ బుక్, అదేవిధంగా యూ పక్కన ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఆర్ ఫ్రెండ్స్. రీడింగ్ అనేది V4, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ సరిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఈ రకంగా మిగిలిన వాటితో కూడా మనం సెంటెన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ స్ట్రక్చర్ లో సెంటెన్స్ అనేవి రాకపోతే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే మనకి ఇచ్చిన ఈ రెండు క్లూ వర్డ్స్ లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రకంగా మనం అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ డాష్ బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ ఏంటంటే ప్లే ఇన్ ద పార్క్ నౌ. సో ఇది ఏ టెన్స్ యొక్క సెంటెన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇందులో స్ట్రక్చర్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం లేదు ఫ్రెండ్స్. సో
మనం నెక్స్ట్ వెతకాల్సిన ఆప్షన్ ఏంటంటే కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నవ్ అనే కీవర్డ్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో నవ్ అనేది మనకి ఏ టెన్స్ ఇండికేట్ చేస్తుందంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే హీ. సో హీ పాకను ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఈజ్. సో సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, తర్వాత వచ్చే వెర్బ్ ఫామ్ అంటే వి ఫోర్. సో ఇక్కడ ప్లే యొక్క వి ఫోర్ ఫామ్ ఏంటంటే ప్లేయింగ్. సో సరిపోయింది ఫ్రెండ్స్, హీస్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ నౌ. ఇప్పుడు సెంటెన్స్ మీనింగ్ మొత్తం కూడా సరిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లుక్, దే డాష్ బ్రాకెట్లో ఇచ్చిన వెర్బ్ ఏంటంటే క్రాస్ ద రోడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి అక్కడ లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే లుక్ అనే కీవర్డ్ మనకి అక్కడ స్టార్టింగ్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనం అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ దే పక్కన ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఆర్ ఫ్రెండ్స్. సో క్రాస్ యొక్క వి ఫోర్ ఫామ్ ఏంటంటే క్రాసింగ్. సో ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదివినట్లయితే లుక్ దే ఆర్ క్రాసింగ్ ద రోడ్. సో ఆ డాష్లో మనం ఫిల్అప్ చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆర్ క్రాసింగ్. సో ఈ రకంగా మనం సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫాలో అవునట్లయితే మనం కీవర్డ్స్ని బేస్ చేసుకుని ఆ బ్లాంక్స్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైప్లోనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో మనం ఉపయోగించాలంటే అప్పుడే పూర్తయిన పనుల గురించి తెలియజేయటకు, అంటే ఈ వీక్లో కంప్లీట్ అయిన వర్క్స్ గురించి ఈ వీక్లోనే మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ ఈ మంత్లో కంప్లీట్ అయిన వర్క్స్ గురించి ఈ మంత్లోనే మాట్లాడుకున్నట్లయితే, అటువంటి సందర్భంలో మనం ఉపయోగించాల్సిన టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఫ్రెండ్స్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ గుర్తుపెట్టుకోవడానికి మనకి కొన్ని కీవర్డ్స్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో కీవర్డ్స్ చూసినట్లయితే ఆల్రెడీ, జస్ట్, జస్ట్ నౌ, ఎట్, రీసెంట్లీ, ఎవర్, నెవర్, టిల్ నౌ, బై నౌ, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఎక్సెట్రా. సో ఈ రకంగా మనకి కీవర్డ్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అయితే హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ హ్యాస్ ఆర్ హ్యావ్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే హ్యావ్ ఏ సందర్భంలో ఉపయోగించాలి, హ్యాస్ ఎప్పుడు ఉపయోగించాలనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. హీ షీ ఇట్ ఈ మూడు ఇట్ పక్కన కూడా ఎప్పుడు కూడా హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐ, యూ, వి, దే వీటి పక్కన ఎప్పుడు కూడా హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ బ్రాట్ ఏ క్యాబ్, ఇది ఒక సెంటెన్స్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఐ అనే సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, బాట్ అనేది బై యొక్క వి3 ఫామ్, క్యాబ్ అనేది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ హ్యాస్ బాట్ ఏ క్యాబ్. సో ఇక్కడ హీ పక్కన ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాస్ ఫ్రెండ్స్, బాట్ అనేది వి3 ఫామ్, క్యాబ్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి స్ట్రక్చర్ ఫార్మేషన్ లో సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీని సెంటెన్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది, ఇన్కేస్ స్ట్రక్చర్ లేకపోతే ఈ సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హీ డాష్ బ్రాకెట్ లో ఇచ్చిన వర్డ్స్ ఏంటంటే జస్ట్ అండ్ గో అవుట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు క్లారిటీగా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా అది ఏ టెన్స్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే జస్ట్ ఫ్రెండ్స్. సో ఇచ్చిన వెర్బ్ ఏంటంటే గో. సో జస్ట్ అనేది దేని యొక్క కీవర్డ్ అంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ యొక్క కీవర్డ్ ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి మనం సెంటెన్స్ అనేది తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హీ పక్కన ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాజ్. సో హ్యాజ్ తర్వాత ఉపయోగించాల్సిన వెర్బ్ యొక్క ఫామ్ ఏంటంటే వి3. సో గో, వెంట్, గాన్. సో గాన్ అయితే దీని ముందు ఉపయోగించే కీవర్డ్ అంటే జస్ట్ కదా ఫ్రెండ్స్, అది కూడా మనం యూజ్ చేసి రాయొచ్చు ఫ్రెండ్స్. ఈ హ్యాజ్ జస్ట్ గాన్ అవుట్, అతను ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. సో ఈ రకంగా మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది తయారవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే డాష్ ఆల్రెడీ లీవ్ ద స్కూల్. సో ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చే వర్డ్ ఏంటంటే ఆల్రెడీ అండ్ లీవ్ అనే వెర్బ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ అది ఒక స్ట్రక్చర్ లేకపోయినప్పటికీ ఆల్రెడీనే కీవర్డ్ మనకి ఏ టెన్స్ సంబంధించిందంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకి తెలుసు ఫ్రెండ్స్. సో ఇక్కడ దే తర్వాత ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యావ్.
So have. Next, already I word one pet coach friends. Akada. Next, leave your third form and V3 form and left. So have already left ane mano a blank lo fill up chair something friends. So total sentence is kunat lete. They have already left the school ane answer ane manaki raadun jarugutundi friends. So present perfect tense gurinchi meeku ardhamaindani anukuntunnam friends. అయితే ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. సో ఈ టెన్స్ ని ఎటువంటి సందర్భంలో మనం ఉపయోగించాలంటే గతంలో ఒక పని ప్రారంభమయ్యే ఆ పని ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి పనులను మనం తెలియజేయటకు ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ టెన్స్ లో ఆ పని ప్రారంభమైన సమయం కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో తీసుకున్నట్లయితే కీవర్డ్స్ ఏంటంటే సిన్స్ అండ్ ఫర్ ఫ్రెండ్స్. సో సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలంటే పాయింట్ ఆఫ్ టైం. సో ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైం మనం చెప్పేటప్పుడు సిన్స్ అనే కీవర్డ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్ ఎప్పుడు ఉపయోగించాలంటే పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం మనం చెప్పేటప్పుడు ఫర్ అనే వర్డ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సిన్స్ అంటే ఎటువంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఫర్ కి ఎటువంటి ఎగ్జాంపుల్స్ వస్తాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం కదా ఫ్రెండ్స్. అంటే ఎటువంటి ఎగ్జాంపుల్స్ వస్తాయంటే సిన్స్ 8 o'clock, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ 2000, సిన్స్ లాస్ట్ మంత్. ఈ రకంగా మనకు ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎ లాంగ్ టైం చాలా కాలం నుండి. నెక్స్ట్ 10 minutes పీరియడ్ ఆఫ్ టైం, 10 minutes అంటే ఒక వ్యవధి, కాల వ్యవధి 10 minutes అనేది. నెక్స్ట్ ఫర్ మెనీ డేస్, మెనీ డేస్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి ఈ కీవర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ ద మ్యూజిక్ ఫర్ ఎ లాంగ్ టైం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 7 o'clock. ఇక్కడ 7 o'clock అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్. సో అప్పుడు మనం ఉపయోగించే కీవర్డ్ ఏంటంటే సిన్స్. అయితే స్ట్రక్చర్ పరంగా తీసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ సరిపోతాయి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మనకు స్ట్రక్చర్ అక్కడ ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో మనం ఎలా ఆ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అబ్జర్వ్ చేయగలం అంటే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ దే డాష్ లివ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైం. సో అక్కడ మనకి స్ట్రక్చర్ లేకపోయినప్పటికీ ఉండే కీవర్డ్ ఏంటంటే ఫర్. సో ఫర్ అనేది మనకి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ అని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ దే పక్కన ఉపయోగించాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటంటే హ్యావ్, బీ. సో లివ్ యొక్క వి ఫోర్ ఏంటంటే లివింగ్. సో అక్కడ ఆ సెంటెన్స్ ఏమవుతుందంటే దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైం. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్ డాష్ రెయిన్ సిన్స్ దిస్ మార్నింగ్. సో ఇక్కడ ఉండే కీవర్డ్ ఏంటంటే సిన్స్. సో సిన్స్ అనేది మనకి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్ అని తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ బ్లాంక్ లో ఏమొస్తుందంటే ఇట్ తర్వాత ఉపయోగించాల్సిన హెల్పింగ్ వర్బ్ అంటే హ్యాస్ బీన్. నెక్స్ట్ రెయిన్ యొక్క వి ఫోర్ ఏంటంటే రెయినింగ్. బ్లాంక్ లో మనం ఫిల్అప్ చేయాల్సింది ఏంటంటే హ్యాస్ బీన్ రెయినింగ్. సో టోటల్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ ఈ రకంగా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి 4 types గా డివైడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో పూర్తయిన పనులను తెలియజేయటకు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. గతంలో అంటే నిన్న అవ్వచ్చు, లేదా లాస్ట్ వీక్ అవ్వచ్చు, లాస్ట్ మంత్ అవ్వచ్చు. ఇలా గతంలో పూర్తయిన పనులన్నింటినీ కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో కీవర్డ్స్ కి వచ్చేసరికి లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎస్టర్డే, ఎగో, బిఫోర్, ఇన్ 2000, ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్స్ కి వచ్చేసరికి ఐ బాట్ ఏ టీవీ సెట్, యూ బాట్ ఏ టీవీ సెట్. సో దీని స్ట్రక్చర్ చూసినట్లయితే ఐ అనేది అక్కడ సబ్జెక్ట్ ఫ్రెండ్స్, అదేవిధంగా బాట్ అనేది బై యొక్క సెకండ్ ఫామ్ అంటే వెర్బ్ 2 ఫామ్, రిమైనింగ్ అంతా కూడా మనకి ఆబ్జెక్ట్ ని కన్సిడర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదే ఎగ్జాంపుల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ
డాష్ బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ ఏంటంటే కమ్ ఎస్టర్డే. సో ఇది మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వట్లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఏ విధంగా వెళ్ళాలి మనం, కీవర్డ్ ద్వారా బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ కీవర్డ్ తీసుకున్నట్లయితే ఎస్టర్డే, సో ఇక్కడ మనకి ఎస్టర్డే అనేది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కమ్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటంటే కేమ్. సో పూర్తి సెంటెన్స్ ఏమవుతుందంటే హీ కేమ్ ఎస్టర్డే. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎస్టర్డే డాష్ బ్రాకెట్ ఇచ్చిన వెర్బ్ ఏంటంటే బి ఏ హాలిడే. సో ఇక్కడ బి ఫామ్ అంటే వాజ్ వర్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్టర్ అనేది సింగులర్, సో దాని పక్కన ఖచ్చితంగా ఉపయోగించాల్సింది ఏంటంటే వాజ్. సో పూర్తి సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఎస్టర్డే వాజ్ ఏ హాలిడే. సో సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పనిని తెలియజేయడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే గతంలో నిన్న అవ్వచ్చు, లాస్ట్ వీక్ అవ్వచ్చు, లాస్ట్ మంత్ అవ్వచ్చు, ఒక సమయానికి ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతూ ఉండాలి. సో అటువంటి పనులను మనం తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో వాజ్ దేని పక్కన ఉపయోగించాలి, వర్ దేని పక్కన ఉపయోగించాలంటే ఐ హీ షీ ఇట్ ఈ నాలుగింటి పక్కన కూడా ఖచ్చితంగా మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వి యు దే ఈ మూడింటి పక్కన కూడా వర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ వాజ్ రీడింగ్ బుక్, షీ వాజ్ రీడింగ్ బుక్, నెక్స్ట్ వి వర్ రీడింగ్ బుక్స్, దే వర్ రీడింగ్ బుక్స్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, గతంలో ఒక సమయానికి పూర్తయిన పనులను తెలియజేయుటకు పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే గతంలో ఎప్పుడైనా సరే ఒక సమయానికి ఖచ్చితంగా ఒక పని పూర్తయితే అటువంటి పనులను మనం పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా దీని స్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అనేవి సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్, గతంలో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉండి అది ప్రారంభమైన సమయం కూడా చెప్పుటకు మనం పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే గతంలో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది బట్ అది ప్రారంభించిన సమయం కూడా మనం చెప్పినట్లయితే అటువంటి పనులను మనం పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్. మనకి అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఫ్యూచర్ టెన్స్ ని నాలుగు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అవి ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ ఫోర్ టాపిక్స్ లో మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే లేదా ఏ సందర్భంలో యూజ్ చేస్తారంటే భవిష్యత్తులో జరగబోయే లేదా భవిష్యత్తులో మనం చేయబోయే పనుల గురించి చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా కీవర్డ్స్ తీసుకున్నట్లయితే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఈ రకంగా కీవర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ఐ షెల్ బై ఏ టీవీ సెట్ నెక్స్ట్ ఇయర్, యూ విల్ బై ఏ టీవీ సెట్ నెక్స్ట్ ఇయర్. అయితే ఈ రెండు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ యూజ్ చేయాలి లేదా షెల్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే చిన్న డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా వస్తుంది. అయితే దాన్ని ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం. ఐ వి ఈ రెండింటి పక్కన ఎప్పుడు కూడా మనకి షెల్ అనే హెల్పింగ్ వర్బే రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా యూ హీ షీ ఇట్ దే వీటన్నింటి పక్కన ఖచ్చితంగా విల్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
So simple ga manam simple future tense gurinchi ee vidhanga cheppukovachu friends. Aithe ee roju class lo manam discuss cheyabo topic entante future continuous tense. So future continuous tense manam ee sandarbhamlo upayoginchalante భవిష్యత్తులో ఒక సమయానికి చేస్తూ ఉన్న పనులను మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని కీవర్డ్స్ తీసుకున్నట్లయితే ఎట్ దిస్ టైమ్ టుమారో, నెక్స్ట్ ఎట్ 10 o'clock నెక్స్ట్ సండే, ఎట్ 4 o'clock టుమారో. సో ఈ రకంగా దీని కీవర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ షాల్ బి వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాను. నెక్స్ట్ యూ విల్ బి వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ టుమారో, నీవు రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటావు. ఇలా భవిష్యత్తులో ఒక సమయానికి చేస్తూ ఉన్న పనులను తెలియజేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎటువంటి సందర్భంలో ఉపయోగించాలంటే భవిష్యత్తులో ఒక సమయానికి పూర్తయ్యే పనులు మనం చెప్పుటకు ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఖచ్చితంగా ఒక వర్క్ పూర్తవుతుంది అని మనం చెప్పడానికి ఉపయోగించే టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ రకంగా దీని స్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని కీవర్డ్ తీసుకున్నట్లయితే బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ సండే, బై దిస్ టైమ్ టుమారో. సో ఈ రకంగా మనకి దీని కీవర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ షాల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై నెక్స్ట్ సండే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బై నెక్స్ట్ సండే అనేది మనకి ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్ బై టుమారో, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. విల్ హ్యావ్ ప్లస్ పోస్టెడ్ v3 అనేది మనకి ఒక స్ట్రక్చర్ ఫాలో అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులో కీవర్డ్ కూడా ఉంది బై టుమారో. సో ఈ రకంగా మనకి ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. టెన్సెస్లో ద లాస్ట్ వన్ అయినా ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. అయితే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎటువంటి సందర్భంలో ఉపయోగించాలంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉండి అది ప్రారంభమైన సమయం కూడా మనం చెప్పుటకు ఈ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని అనేది జరుగుతూ ఉండాలి. సో అట్ ఏ టైం అదే సమయంలో మనం ఆ పని ప్రారంభమైన సమయం కూడా మనం చెప్పడం జరగాలి ఫ్రెండ్స్. సో అటువంటి సందర్భంలో మనం ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ v4 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీని స్ట్రక్చర్ ఈ రకంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కీవర్డ్స్కి వచ్చేసరికి సిన్స్, ఫర్, ఈ రెండు కూడా ఈ టెన్స్కి కీవర్డ్స్ కింద పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక సెంటెన్స్ రూపంలో ఎగ్జాంపుల్ కింద చూద్దాం ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ డాష్ రైట్ ద ఎగ్జామ్ సిన్స్ 10 o'clock అట్ దిస్ టైమ్ టుమారో. అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ రేపు ఈ సమయానికి 10 గంటల నుండి అతడు ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకి ఒక పని భవిష్యత్తులో జరుగుతూ ఉంది, అట్ ఏ టైం అది ప్రారంభమైన సమయం కూడా మనకు చెప్పబడింది. ఎప్పుడు ఫ్రెండ్స్ అది స్టార్ట్ అయ్యింది? 10 o'clock. సో రేపు అది 10 o'clock స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంటుంది, అంటే భవిష్యత్తులో. ఇది మనకి ఖచ్చితంగా ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం స్ట్రక్చర్ ఫాలో అవుదాం. సో హీ పక్కన ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే విల్. సో విల్ హ్యావ్ బీన్. సో రైట్ యొక్క v4 ఫామ్ ఏంటంటే రైటింగ్. సో మనం ఆ బ్లాంక్లో ఫిల్అప్ చేయాల్సింది ఏంటంటే విల్ హ్యావ్ బీన్ రైటింగ్. సో ఇప్పుడు మనం మొత్తం సెంటెన్స్ తీసుకున్నట్లయితే హీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ సిన్స్ 10 o'clock అట్ దిస్ టైమ్ టుమారో. అంటే రేపు ఈ సమయానికి అతడు ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. ఏ టైం నుంచి ఫ్రెండ్స్? 10 o'clock, అంటే 10 గంటల నుంచి రేపు ఈ సమయానికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. సో ఎగ్జాంపుల్ అనేది ఈ రకంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్.